ఇప్పుడు చూసుకునే కేసీఆర్ పర్పల్ ఎలా ఉందన్న? కేసీఆర్ పర్పల్ ఎలా ఉందంటే ఉప్పు రేటు, పప్పు రేటు, కూరగాయల రేటు, పెట్రోల్ రేటు ఇంకా చాలా పెంచేస్తూ ఉండే. పేదోడేమో ఇంకా పేదోడవుతుండు, ఉన్నోడేమో ఇంకా ఉన్నోడవుతుండు, కానీ ఏం లేనివాడైతే వెనక పడిపోతుండు. ఈ సమాజాన్ని పైసలతో నడిపిస్తుంది మొత్తానికైతే కేసీఆర్. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ వేట పథకాలు అందుతున్నాయి అంటారా అందరికి? అందుతున్నాయి అంటే ఆయన పబ్లిసిటీ కోసం ఆయన చూపించాలని ఆయన కనపడేటట్టు పై పైన చేస్తుండు. నేను చేసేది ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి ఇన్ని రోజులు వేలేసాడు, సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాడు, స్టార్ట్ ఓట్లు వేయాలని చెప్పి ఓట్లు వేయాలి. ఓకేనా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి నెక్స్ట్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఏ పార్టీ వస్తే అంటే నా చిన్నప్పుడు అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. మా నాయనమ్మకి కానీ మా ఇంట్లో మాకు ఇల్లు లేకపోతే ఇల్లు కానీ అన్నీ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, బాత్రూమ్ కట్టిస్తా అన్నారు, ఏది వేయలేదు. కానీ కాంగ్రెస్ వచ్చినప్పుడు నా చిన్నప్పుడు అయితే ఏ గొడవలు, ఏ బాధలు, ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఇప్పుడైతే కాంగ్రెస్ వస్తే మంచిగా ఉందో నన్ను అనుకుంటున్నాను నేనైతే. అన్న ఓకే అన్న, కాంగ్రెస్ వస్తే మరి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మరి? సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అయితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుందని గతంలో బాగా చేసింది, ఇప్పుడు కూడా బాగా చేస్తాను అనుకుంటున్నాను. నేను అనుకున్నంత వరకు అయితే, నేను చూసినంత వరకు అయితే ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా గెలవకపోయినా అయితే దాని పని అయితే అది చేసుకొని పోతుంది. దానికి చేతనైనంత మటుకైతే అది చేసుకొని పోతుంది. ఇది మాత్రం నిజం. బీజేపీ మరి ఎలా ఉండబోతుందన్న? బీజేపీ ఎలా అంటే బీజేపీ గురించి అయితే మనకు అంత తెలియదు. ఈ ఏం లేని దానికి ఏతులు ఎక్కువ అంటే గింతే ఉంటాయి. ఇది మాత్రం కరెక్ట్. ఇది అది ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చేయలేదు కూడా మనం. అది ఓవరాల్ గా ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? మొత్తానికి అయితే ఈసారి అయితే మన రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు పక్క అయితే. ఓకే, థ్యాంక్ యూ అన్న.